Hi friends, this is Vishnu. Me too, sir. Me too, Andhra channel. Welcome to Me too, Andhra channel. So, here today, the manmo station nunchi mana Raju brother ne pick up chestunnadu. So, ayana nenu idran kalisi hotel ki vachamu. So, ee video entante koncham delay ga meeku post chestanu. Endukante na koncham vere anivarya karanam valla meeku post cheyalekapoyamu. So, present aithe mem room ga aithe meeku check in avutunnam anamata. ఈ చెక్ ఇన్ అయిపోయి మీకు రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంతకు చెప్పలేదు, మేము వచ్చిన హోటల్ ఏంటంటే మీరు తీసుకుంది రైల్వే స్టేషన్ నుంచి దగ్గరే. ఆ హోటల్ నేమ్ వచ్చేసి మనోరమ హోటల్ అనమాట. మనోరమ హోటల్ అని చెప్పేసి మీకు ఓల్డ్ లీలామహల్ సెంటర్ దగ్గర ఉంటుంది, జగదాంబ దగ్గర, ప్లస్ బీచ్ కూడా చాలా దగ్గర అనమాట ఈ హోటల్. సో అక్కడ మనం తీసుకున్నాము. ఇది మాకైతే చాలా తక్కువకి ఇచ్చారు. ఇది ఇక్కడ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు ఇక్కడ హోటల్స్, చాలా తక్కువ ప్రైస్కి. సో మొత్తం ఇది ఇక్కడ అయిన మేనేజర్ గారు అనమాట ఇక్కడ. సో ఇక ఓనర్ గారు మనకు బాగా హెల్ప్ చేసేసి మనకు సపోర్ట్ చేశారు. జ్యోతి థియేటర్, ఆపోజిట్ జ్యోతి థియేటర్ అనమాట. ఎవరైనా రావచ్చు సార్. మీ పేరు సార్? మహేష్. మహేష్ గారు, మన మహేష్ గారు ఉండి మనకు రూమ్ మనం చెక్ ఇన్ చేస్తున్నారనమాట మేనేజర్. ఇక్కడ మనకు అలానే మన నేమ్ చెప్పేసి ఇక్కడికి వచ్చి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పేసి, అలానే మన రాజు బ్రదర్ గారి యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పేసి ఎవరు వచ్చినా కానీ చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు. ప్రైస్ అనేది ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను, మీకు హోర్డింగ్స్ అని చూపిస్తాను. ప్రైస్ ఖచ్చితంగా వీళ్ళకి బోర్డు ఎంత పెట్టారు చాలా తక్కువగానే పెట్టారు. బట్ ఇంకా ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అని చెప్పేవారికి వాళ్ళు ఇంకా చాలా తక్కువ, మాకైతే చాలా తక్కువ ఇచ్చారు. మాకనే కాదు మన పేరుకి ఎవరు వచ్చినా కూడా ఇంకా తక్కువ ఇస్తా అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన ప్రైజులు బయట బోర్డు పెట్టిన కూడా చాలా రీజన్గానే పెట్టున్నారు, చాలా తక్కువగానే పెట్టినారు. అంటే చుట్టుపక్కల చూసాం కానీ అన్నిటికన్నా ది బెస్ట్ వచ్చి ఈ హోటలే. సో పర్వాలేదు, చాలా బాగుంది. ఇంత తక్కువ ప్రైస్కి ఏసీ అన్నీ ప్రొవైడ్ చేసి ఇచ్చారంటే చాలా గ్రేట్ హోటల్. ఇది చాలా బాగుందండి, మెయిన్నెస్ చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఆ సర్వీస్ బాయ్స్ చేయడం కానీ అందరూ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటాలిటీ అనమాట, హాస్పిటాలిటీ సూపర్గా ఉంది. మేము చెక్ ఇన్ అయిన రూమ్ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు చెక్ ఇన్ అయ్యి మనం బయటకు వెళ్తున్నాం అనమాట, బట్ డిలేగా చేస్తున్నాం ఎందుకంటే మనకు కొంచెం అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను. నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయను. సో సార్ గారితో వెళ్ళేసి రూమ్ ఒకసారి ఎలా ఉందో చూద్దాం. సో ఇది హోటల్ మనోరమ అనమాట. ఇది వచ్చేసి మనకు ఈ రూట్లో వచ్చేసి మనకు పాత లీలామహల్ సెంటర్ ఉంటుంది. ప్రైజెస్ ఒకసారి చూడండి. డబుల్ రూమ్ వచ్చేసి 599, సింగిల్ రూమ్ 499, సింగిల్ రూమ్ 399, ఏసీ రూమ్ 699. ఇక్కడ కూడా చూడొచ్చు హోర్డింగ్స్ అనమాట. ఒకసారి పైనుంచి అవుట్లుక్ చేస్తున్నాం. ఆపోజిట్లో మీకు బాంబే రెస్టారెంట్ ఉంటుంది, అలానే మీకు కొంచెం లెఫ్ట్ సైడ్లో జ్యోతి థియేటర్ ఉంటుంది అనమాట. చూడండి కనిపిస్తుంది కదా, అది జ్యోతి థియేటరు. జ్యోతి థియేటర్ ఆపోజిట్లోనే మనకి ఈ మనోరమ హోటల్ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ లాబీ అనమాట, చాలా విశాలంగా ఉంది. ప్లస్ మనకు పరిచయమైన ప్రసాద్ గారు అని చెప్పేసి ఇక్కడ టోటల్ ఈ హోటల్కి వచ్చేసి హెడ్ ఆయనే, మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. మంచి దైవభక్తి ఎక్కువ, కొంచెం బాగా ఏజ్ ఎక్కువ అండి, 80 ఇయర్స్ ఆయనకి. ఇక్కడే కూర్చొని ఉంటారు. ప్రజెంట్ అయితే ఆయన లేరు, బయట వర్క్ మీద బయటకు వెళ్ళారు. సో మొత్తం అంతా కెమెరా పర్యవేక్షణలోనే ఉంటుంది. వెహికల్స్ అన్నిటికీ మీకు ప్రతిదానికి మీకు సేఫ్టీ అనమాట ఇక్కడ. సో ఒకసారి చూద్దాం. రూమ్లోకి అయితే తీసుకెళ్తున్నాడు. సో మనకు రూమ్ నెంబర్ 101 మా కిచెన్ రూమ్ అనమాట. సో ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఒక బెడ్ ఉంది, చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. జస్ట్ ఇప్పుడే చెక్అవుట్ అయ్యాము, ఒక 10 మినిట్స్ కూడా కాలేదు, అంత క్లీన్గా చేసి పెట్టేశారు. చాలా స్పీడ్గా ఉంది. హాస్పిటాలిటీ మాత్రం సూపర్గా ఉందన్నమాట. చూడండి రూమ్స్ మాత్రం న్యూ కన్స్ట్రక్షన్, ఒక ఫ్యాన్ ఉంది. సో ఇది నానేసి అనమాట, ఇది నానేసి. పైన ఏసీ రూమ్ ఉంది, ఏసీ రూమ్ కూడా సేమ్ ఇదే ఉంటుంది. మీకు ఒక టీవీ ఉంది, ఓకేనా. తర్వాత ఒక టేబుల్ ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ ఉందన్నమాట. తర్వాత మనకు ఆపోజిట్లో ఒక మిర్రర్, లాంగ్ మిర్రర్ ఒకటి ఉంది ఫ్రెష్ అప్ అవ్వడానికి.
తర్వాత మనకు చైర్ ఒకటి ఇచ్చారు చూడండి. సో ఇక్కడ చూసింది నానేసి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక్కడ మాకు వచ్చేసి ఏసీ కావాలని అడిగామన్నమాట. ఏసీ ఇచ్చారు మాకు. ఫస్ట్ మాత్రం వన్ డే వచ్చేసి నానేసిలో ఉన్నాం, తర్వాత వచ్చేసి ఏసీ మనకు రూమ్ ఇచ్చారు. అది ఎంత బడ్జెట్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన రూమ్ నెంబర్ వచ్చేసి 206. సో ఈ రూమ్ ఇచ్చారు, సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. ఒక టీవీ ఉంటుంది, 2 బెడ్స్ అన్నమాట. చూడండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మనకు ఒక చైర్, ఒక టేబుల్, సారీ 2 చైర్స్, 2 చైర్స్. ఇక్కడ ఒక చైర్ ఉంది, అక్కడ చైర్ ఉంది. మొత్తం టోటల్ ఒక మిర్రర్. మనకు ఎక్కడ అక్కడ వచ్చేసి మనకు హ్యాంగింగ్స్ వేసుకోవడానికి కూడా మనకి ఇచ్చారు నీట్గా, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ కూడా దీంట్లో మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లోపల మీకు బేసిన్ ఇచ్చారు. సో ప్లగ్గింగ్స్ మొత్తం మనకు ల్యాప్టాప్ కానీ అన్నీ మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఇచ్చారు. సో ఇందులో వచ్చేసి ఒకసారి మనం వాష్రూమ్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే డోర్ ఓపెన్ అయ్యి ఉంది వాష్రూమ్. వెస్ట్రన్ మనకు వెస్ట్రన్ ఇచ్చారు. సో బాగానే ఉంది వాష్రూమ్కి అయితే, నో ప్రాబ్లం, బాగా నీట్గా ఉంది, మెయింటెనెన్స్ నీట్గా ఉంది. ఒక టబ్ ఇచ్చారు, 2 మగ్స్ ఇచ్చారు, బాగుంది, ఎక్సలెంట్ ఉంది వాష్రూమ్ అయితే. సో వాష్రూమ్ కూడా కర్టన్ అన్నమాట, రెడ్ కర్టన్స్తో బాగా ఇచ్చారు. పైన ఏసీ అన్నమాట, ఏసీ మనకు దీనికి పవర్ జనరేటర్ ఉంది, మధ్యలో ఏసీ అయిపోయి కరెంట్ లేదు అని చెప్పేసి మధ్యలో ఆగిపోవడం ఇలాంటివి జరగదు. చాలా హోటల్స్లో అలా ఉంటుంది, ఇక్కడైతే అలా ఉండదు, సపరేట్గా దీనికి జనరేటర్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇదే అన్నమాట మన వీడియోలో మనకు మన హోటల్లో చెక్ఇన్ చెక్అవుట్ గురించి మనకు పూర్తి ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే మనకు ఒక ఆధార్ కార్డు అయితే ఐడి ప్రూఫ్ మీద తీసుకుంటారు, ఐడి ప్రూఫ్ ఒక ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. మన ఫోన్ నెంబర్ అనేది రిజిస్టర్ చేయాలి. రూమ్ కాస్ట్ మీకు చెప్పలేదు అన్నాను కదా, మాకు రూమ్ కాస్ట్ వచ్చేసి మా యూట్యూబర్స్ అంటే మాకు ఇంకా యూట్యూబర్స్ అంటే చాలా తగ్గించారు. యాక్చువల్గా వచ్చేసి మా ఇద్దరికి వచ్చేసి 800 రూపీస్ అనమాట, విత్ ఏసీ ఇద్దరికి వచ్చి 800 రూపీస్. బట్ మాకైతే అయినా ఓన్లీ 400 రూపీస్కే ఇచ్చాడు ఇద్దరికి. సో అది కూడా మేము 4 డేస్ ఉన్నాము ఇక్కడ, ఈ 4 డేస్కి వచ్చేసి చూడండి, ఆలోచించండి. ఎక్కడైనా మినిమం వచ్చేసి వైజాగ్లో ఛాలెంజెస్ ఇచ్చారు అయినా, వైజాగ్ మొత్తంలో నార్మల్గా జనరల్గా అయినా కానీ ఏసీ రూమ్ అంటే మినిమం ఎంత లేదన్నా 700 రూపీస్ ఉంటుంది, అది సింగిల్కి. డబుల్కి అయితే 1100 లేదా 900 రూపీస్ డబుల్ అందరికీ, లేదు మ్యాక్సిమం అంటే 900 రూపీస్. బట్ ఇక్కడైతే అయినా ఇతను అరౌండ్ వచ్చేసి ఇప్పుడు ఆయనకు వచ్చేసి 8 ఇయర్స్, ఈయన ఈ హోటల్లో నడిపిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వైజాగ్లోనే చాలా తక్కువ ప్రైస్ అండి ఈ హోటల్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఆన్లైన్లో ఉండదు, ఓయోలో ఉండదు, ఎటువంటి ఉండదు. డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు హోటల్కు మేనేజ్మెంట్కి సంబంధించిన ఫోన్ నెంబర్ లింక్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను, అక్కడ నుంచి కాల్ చేసేసి మీరు ఆన్లైన్లో అంటే ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. మీరు వచ్చే ముందు చాలా బాగున్నాయండి, నీట్గా ఉన్నాయి, చూడండి రూమ్స్ కూడా మీకు చాలా నీట్గా ఉన్నాయి. సో ఐ హోప్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు పక్కన బెల్ సింబల్ అయితే క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. నోటిఫికేషన్ రూపంలో నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయన్నమాట. సో ఇది అండి ఈ వీడియో. థ్యాంక్ యూ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.